వర్షాలకు ఇబ్బంది పడుతున్న చేనేత కార్మికులకు ధర్మవరం స్టోర్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ నీలకంఠరెడ్డి చేతుల మీదుగా 16 చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కేజీల చొప్పున బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్ అధికారి రామప్ప, రెవెన్యూ ఆర్ఐ భాస్కర్ రెడ్డి, ధర్మారం స్టోర్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పరంధామరెడ్డి పాల్గొన్నారు. పేరు పిలిచో హరి, హరే నా పేరు పిలిచో. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఈడీ హ్యాండ్లూమ్ రామప్ప గారికి, ధర్మవరం తహసీల్దార్ గారికి, అలాగే ఆర్ఐ భాస్కర్ రెడ్డి గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకి, మన శివానగర్ వాసులకి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొన్నటి రోజు ఇలా ఒక అర్జీ తీసుకొచ్చారు, మగ్గాలన్నీ కూడా నీటికి ఊరి అవన్నీ కూడా కూరికిపోయినాయని, వాళ్ళ జీవనోపాధి కోల్పోయామని. సో దానికి సంబంధించి మేము కలెక్టర్ గారికి లెటర్ కూడా ఆఫీస్ నుంచి రాస్తున్నాము. దానికి తోడు ఇప్పుడు టెంపరీగా వీళ్ళకి ఒక సొల్యూషన్ ఇవ్వడానికి కోసమని ఒక తహసీల్దార్, మన ఆర్డీఓ ఆఫీస్ నుంచి తహసీల్దార్ గారికి, ఆర్ఐ గారికి ఒక రిక్వెస్ట్ చేశాము. చేసిన వెంటనే మన తహసీల్దార్ అండ్ ఆర్ఐ గారు ఇద్దరు కూడా పర్సనల్గా దాన్ని ఎంక్వైరీ చేసి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ని తీసి, అలాగే రైస్ని డీలర్స్ దగ్గర అంతా కూడా పూలప్ చేశారు మన పరంధామ రెడ్డి గారు సహాయంతో, మన ఆర్ఐ గారు, అలాగే తహసీల్దార్ గారు. అండ్ అలాగే కూరగాయలు కూడా ముందుకు వచ్చి మండీలు వాళ్ళు కూడా ఉచితంగా వీళ్ళందరికీ సరఫరా చేయడానికి కూడా ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.